అందరికి నమస్కారం. ఇప్పుడే కేంద్ర మంత్రివర్యులు రామ్విలాస్ పాస్వాన్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దానిలో మన రాష్ట్రానికి కావలసినటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో వారికి లేఖ రాసినటువంటి అంశాలని ప్రస్తావించి అడగటం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నటువంటి పేదలకి కేంద్ర ప్రభుత్వం ఈ 3 నెలలు నెలకి 5 కేజీలు చొప్పున ఒక్కొక్క వ్యక్తికి రైసు ఉచితంగా ఇస్తానని చెప్పి మోడీ గారు ప్రకటించడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో 1,47,00,000 కార్డులు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి కార్డులు 92,00,000 కార్డులనే వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. ఈ 92,00,000 కార్డులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1,47,00,000 కార్డులకి, అంటే దాదాపు 55 లక్షల మందికి 5 కేజీలు, 92,00,000 మందికి కేంద్ర ప్రభుత్వం ఇస్తే, మరి మిగిలినటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కూడా భరించాల్సినటువంటి అవసరం జరుగుతుంది. అది వారి దృష్టికి తీసుకువెళ్ళి 3 నెలలు 5 కేజీలు మీరు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి దాదాపు 1,65,00,000 మంది పేదలకి అన్యాయం జరుగుతుంది. ఆ రైసు రాష్ట్ర ప్రభుత్వం మేము ఇస్తున్నాము కాబట్టి వాటిని రీబ్యాక్ చేయమని చెప్పి మరొకసారి ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సివిల్ సప్లైస్ ధాన్యం కొనాలి. గతంలో మా డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమల కింద వాడేశాడు కాబట్టి రైతులకి సకాలంలో ఇవ్వాలంటే దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖరీఫ్ సీజన్లో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మాకు ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ 5,000-6,000 కోట్ల రూపాయలు కావలసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గతంలో 2,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఇంకా నిధులు రావాలి. అదేవిధంగా ఈ రబీలో కూడా వాళ్ళు ఎఫ్సీఐకి ఇస్తాం కాబట్టి దానికి రావాల్సినటువంటి అమౌంట్ ఒక 2,000 కోట్లు, 2,200 కోట్లు ఉన్నాయి. ఆ 4,000 కోట్ల రూపాయలు తక్షణం ఇమ్మని చెప్పి అడగటం జరిగింది. మనకైతే ఇప్పటికి గన్నీ బ్యాగ్స్ ఇబ్బంది లేదు కానీ రేపు మే నెల వచ్చేటప్పటికి ధాన్యం కొనుగోలు చేయాలంటే బ్యాగులు కావాలి కాబట్టి గన్నీ బ్యాగ్స్ని వెస్ట్ బెంగాల్ నుంచి కేంద్ర ప్రభుత్వమే సప్లై చేస్తుంది. దాదాపు 45 వేల బేల్స్, అంటే ఒక్కొక్క దాంట్లో 500 ఉంటాయి బ్యాగులు, 45 వేల బేల్స్ని ఇమీడియట్గా మే వచ్చేటప్పటికి మాకు కావాలని చెప్పి మరి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన తప్పకుండా వీటన్నిటి మీద ఒకసారి మాట్లాడి మీకు మళ్ళీ తెలియజేస్తానని చెప్పి పాస్వాన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న 1వ తారీఖు నుంచి 29వ తారీఖు నుంచి, మార్చి 29వ తారీఖు నుంచి ఈరోజు వరకు దాదాపు 1,35,00,000 మంది రేషన్ తీసుకోవడం జరిగింది. దీనిలో మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రేషన్ షాపులు కానివ్వండి, గ్రామ వాలంటీర్లు కానివ్వండి, అదేవిధంగా సెక్రటరియట్ ఎంప్లాయీస్ కానివ్వండి చాలా కష్టపడి పనిచేశారు. ఎక్కడో 1వ వారం చిన్న చిన్న సంఘటనలు జరిగితే
మాకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి కొన్ని పార్టీలు, మాకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి కొన్ని మీడియా సంస్థలు కోడిగుడ్డు కేకలు పీకినట్టు దాని మీద భూతార్థంలో చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అయినా కూడా ప్రజలు వీటన్నిటినీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. రేపు 16వ తారీఖు నుంచి మళ్ళీ 2వ విడత రేషన్ పంపిణీ మొదలు పెడతాం జరుగుతుంది. దాదాపు 29,000 రేషన్ షాపులు ఉన్నాయి. వాటిల్లో ఎక్కువ రష్ ఉన్నటువంటి, ఎక్కువ కార్డులు ఉన్నటువంటి షాపులను కొన్నిటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 14,000 షాపుల్ని అదనంగా కౌంటర్లు పెట్టి అక్కడ గ్రామ సచివాలయ సిబ్బందిని, వాలంటీర్ని, లేకపోతే మా ఎంప్లాయీస్ని ఆ స్టాల్స్లో కూర్చోబెట్టి అదనంగా కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దీంతో భాగంగానే టోకెన్ సిస్టమ్ ఇచ్చాం. అంటే ఈరోజు పొద్దున ఏ టైం నుంచి ఏ టైంలోకి రావాలి ఆ షాప్ దగ్గరికి, మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల కూడా ఏ టైంలో వచ్చి రేషన్ తీసుకెళ్ళాలి, ఈరోజు ఎవరు రావాలి, రేపు ఎవరు రావాలని చెప్పి అట్లా ముందు కూపన్లు ఇచ్చాం, టైం ఇచ్చి కూడా. ఆ ఇచ్చినటువంటి కూపన్లో ఉన్నటువంటి టైం ప్రకారం కనుక మీరు వచ్చినట్లయితే అక్కడ పెద్ద రష్ ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ కూపన్ ఇచ్చినటువంటి రోజు ఆ టైంలోనే ఆ ప్రాంతానికి వచ్చి ఆ రేషన్ షాప్లో సరుకులు తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రజానీకాన్ని కోరుతున్నాను. అదేవిధంగా 2 విడతలుగా గోడౌన్స్ నుంచి రేషన్ షాపులకి సరుకు తీసుకెళ్ళనివ్వండి. గతంలో ఈ ట్రైన్స్, ఈ వ్యాగన్స్ ఉంటాం కదా, ఈ వ్యాగన్స్లో 15,600 మెట్రిక్ టన్నులు రవాణా జరిగేది. ఇప్పుడు 67,000 మెట్రిక్ టన్నులు రవాణా జరుగుతుంది. వీటన్నిటినీ ఇంత పెద్ద మొత్తంలో తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినా దీన్ని నిర్వహించడానికి దాదాపు 550 పైగా ఉన్న గోడౌన్స్లో ఉద్యోగస్తులు, హమాలీలు, ముఠా పనిచేసేటువంటి వర్కర్సు, రవాణా సిబ్బంది వాళ్ళ ఆరోగ్యాన్ని రిస్క్లో పెట్టి ప్రజానీకం కోసం చాలా కష్టపడుతున్నారు. వారందరినీ కూడా అభినందిస్తూ అదేవిధంగా మా కమిషనర్ గారు కానివ్వండి, మా ఎండీ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా అన్ని డిపార్ట్మెంట్లు లాక్అవుట్ అని చెప్పి సెలవులు తీసుకున్నా కూడా వీటిని ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు. ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు ప్రకారం ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా సరుకు అందించాలన్నటువంటి, రేషన్ అందించాలన్నటువంటి మంచి ఒక మంచి ఉద్దేశంతో మరి 24 గంటలు ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కమిషనర్ గారిని, ఎండీ గారిని, డిఎంఎల్ని, ప్రతి ఎంప్లాయీని కూడా, ప్రతి బాధ్యతగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరినితో కూడా ప్రభుత్వం తరపు నుంచి నేను వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఇంకా కొద్ది రోజులు ఈ విపత్తు నుంచి, కరోనా వైరస్ నుంచి బయటపడే వరకు మరి కష్టపడాలని చెప్పి మీ ఆరోగ్యాలకి కూడా పట్టించుకొని ప్రభుత్వం కానీ లేకపోతే డాక్టర్లు కానీ చేసినటువంటి సూచనలను పాటిస్తూ పనిచేయమని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా దాదాపు 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారు మన రైతులు ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో 33 లక్షల మెట్రిక్ టన్నులు మనకి సివిల్ సప్లైస్కి తీసుకోవాల్సినటువంటి అవసరం, అవకాశం ఉంది. దాంట్లో దాదాపు 50,000 టన్నులు ఇప్పటికే ఎక్వైరీ చేశాము. ఎక్కడైతే గ్రామ సచివాలయాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, మీరు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ధాన్యం ఇవ్వదలుచుకుంటే అక్కడే మీరు నోట్ చేసుకుని, మీ పేరు నోట్ చేసి అక్కడ మీరు కనుక మీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీరు పండించినటువంటి ధాన్యాన్ని మేమే స్వీకరించి మీకు గోడౌన్స్కో లేకపోతే మార్కెట్ యార్డ్లకో మిల్లులకో తీసుకురాకుండా మీకు ఇబ్బంది లేకుండా మేమే కలెక్ట్ చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు
జరిగినటువంటి సెంట్రల్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర జరిగినటువంటి అనేక సమీక్షల్లో కానివ్వండి, ప్రజల కోసం పాటుపడేటువంటి ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నా. ఈ 16వ తారీఖు నుంచి ఒక కుటుంబానికి కేజీ శనగలు, అలాగే కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి 5 కిలోలు బియ్యం ఫ్రీగా పంపిణీ చేస్తామండి. ఈ శనగలు, శనగపప్పు కాదు, శనగలు ఇస్తున్నాము. పోయినసారి మనం కందిపప్పు ఇచ్చాం, మళ్ళా 1 మే కి కందిపప్పు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఈ రకంగా పంపిణీ జరుగుతుంది. మంత్రి గారు చెప్పినట్టుగా, సూచించినట్టుగా దయచేసి సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. ప్రతి రేషన్ షాప్ దగ్గర మీకు మార్కింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు చేస్తుంది, మేమంతా ఎందుకు చేస్తున్నామంటే మీరంతా సురక్షితంగా ఉండాలని. దయచేసి తొందరపడి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకుండా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ మీకు ఇచ్చిన డేట్ టైం స్లాట్లో మాత్రమే వచ్చి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. వేలి ముద్రలు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని పెట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ వేలి ముద్రలు వేస్తారు మీ తరఫున. అయితే వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ డీటెయిల్స్ ఫోటోగ్రాఫ్ కూడా క్యాప్చర్ చేస్తారు, ఎందుకంటే రేపు మనకి ఒక రికార్డు ఉండటం కోసం ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తాము. అలాగే రేషన్ షాప్ టైమింగ్స్ కూడా, మరి రూరల్ అర్బన్లో ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో, లిమిటేషన్స్ ఉన్నాయో, అక్కడ లోకల్ కలెక్టర్ ఎస్పీ ప్రకటించిన టైమ్స్లోనే ఇవి కూడా రన్ అయ్యేలాగా మేము ప్లాన్ చేస్తున్నాము. 1902 కాల్ సెంటర్కి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు పాత రేషన్ కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేశాము. మళ్ళా ఈ 16th కూడా పాత రేషన్ కార్డ్ పద్ధతిలోనే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఎవరన్నా, ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అర్హత ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయండి, ఈ కష్టకాలంలో సాధ్యమైనంత వరకు అందరికీ సహాయం చేయడానికే ప్రయత్నించండి. సో ఎవరన్నా రేషన్ కార్డ్ లేని వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకుని ఉన్నా కూడా త్వరితగతిన లోకల్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకొని, జాయింట్ కలెక్టర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, మీరు ఇమీడియట్గా స్పందనలో లోకల్ ఎంక్వైరీ చేసుకొని మీరు వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి అని. అలాగే మన స్టేట్లోనే ఉన్న లేబర్, అంటే ఇతర జిల్లాల నుంచి, కర్నూలు నుంచి కోతల కోసం గుంటూరు వచ్చిన వాళ్ళు, లేకపోతే వేరే జిల్లాల నుంచి వేరే జిల్లాలకు వచ్చిన వాళ్ళకి పోర్టబిలిటీ ఆప్షన్ కింద వాళ్ళు ఎక్కడన్నా కూడా రేషన్ తీసుకోవచ్చు. అయితే ఈ పోర్టబిలిటీ వాళ్ళకు కూడా మనం కూపన్స్ ఇస్తున్నాం. ఈ కూపన్స్ ఇచ్చి మీరు ఫస్ట్ డేనే రావాల్సిన అవసరం లేదు, మీ కూపన్ ప్రకారం రండి అని చెప్పడం జరిగింది. దాదాపు 33 లక్షల మంది పోర్టబిలిటీ కింద ఈ 29 మార్చి తర్వాత స్టేట్లో, అంటే వేరే చోట కార్డు ఉన్నప్పటికీ 33 లక్షల మంది పోర్టబిలిటీ కింద తీసుకున్నారు. చాలా మంచి విషయం అండి ఇది. అంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దూరం ప్రయాణం చేయలేనప్పుడు వాళ్ళకి దగ్గరలో ఉండే ఎఫీ షాప్లో తీసుకునే వెసులుబాటు కూడా ఇవ్వటం జరిగింది. దాన్ని ప్రజలు కూడా చక్కగా వినియోగించుకున్నారు. ఈసారి కూడా మీరున్న చోటే మీరు తీసుకోవచ్చు. అయితే మీ కూపన్ తీసుకోండి, వాలంటీర్ దగ్గర తీసుకొని ఆ స్లాట్ ప్రకారం వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. దీంతోపాటు రైతుల కింద మంత్రి గారు చెప్పినట్టుగా మీకు ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే, ఎంఎస్పి సరిగ్గా రాకపోయినా, లేకపోతే ఎవరన్నా దళారులు కానీ ఇంకెవరన్నా కూడా మీకు మోసం చేస్తున్నారనే అభిప్రాయం కలిగితే మీరు 1902కు ఫోన్ చేయొచ్చు, లేదంటే ఆ గ్రామంలో ఉండే విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ మీరు వాళ్ళకి తెలియజేస్తే, డైలీ మనకు ఆన్లైన్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఉన్న పంటలన్నింటిలో, కేవలం వరే కాకుండా మొక్కజొన్న కావచ్చు, లేకపోతే వరి, జొన్నలు, ఈ సీజన్లో పండించే అన్ని పంటల మీద ఎలా ఉంది, రేటు పడిపోతుందా, లేకపోతే ఎక్కడన్నా ఏమన్నా ఎంఎస్పి ప్రాబ్లమ్స్ ఉన్నాయని రోజువారీనా ఫీడ్బ్యాక్ తీసుకునే ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారు. ఆ యాప్ ద్వారా మనం వరి గురించి మేము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్,
ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి మేము డైలీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. అలాగే మీకు ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే రైతులు, మీరు ఇమీడియట్గా అగ్రికల్చర్ అసిస్టెంట్ మీ సెక్రటేరియట్లో ఉన్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళందరూ డ్యూటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు పై అధికారులు తెలియజేయటం ఎక్కడుంది ఏంటనేది మేము ఇంటర్వ్యూ అవ్వడానికి అది దోహదపడుతుంది. సో రాష్ట్రం మొత్తం మీద మనకి 29,783 షాపులు ఉన్నాయండి. దాంట్లో ఇప్పుడు 14,317 ఎక్స్టెన్షన్ కౌంటర్స్, అంటే దీంట్లో శ్రీకాకుళం తీసేసేయండి, శ్రీకాకుళం 100% మనం డోర్ డెలివరీ చేస్తున్నాం. దీంతోపాటు ఈ రెడ్ జోన్స్లో ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో అక్కడ లోకల్ మున్సిపల్ కమిషనరు, తహసీల్దారు, ఆర్డీఓలు మాట్లాడుకొని అక్కడ కూడా డోర్ డెలివరీ ఏదో రకంగా చేస్తున్నారు. ఇవి మినహాయించి 14,000 షాపుల్లో మనం ఎక్స్టెన్షన్ కౌంటర్స్ పెడుతున్నాము. సింగిల్ కౌంటర్ ఎక్స్టెన్షన్ ఉంది 8,000 కౌంటర్స్, 3,800 చోట్ల 2 కౌంటర్స్ పెడుతున్నాము. మరీ రద్దీగా ఉన్న 2,500 షాపుల్లో 3 కౌంటర్స్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడంతా కూడా ఎక్స్ట్రాగా మరి వెయింగ్ స్కేల్స్ తెప్పించి, వెయింగ్ స్కేల్స్ సడన్గా ఇన్ని తీసుకురావడం కూడా ఇబ్బంది, లోకల్ ట్రేడర్స్తో హోల్సేలర్స్తో మాట్లాడుకొని మరి సిఎల్ఎం గారు ఉన్నారు కంట్రోల్ లీగల్ మెట్రాలజీ, వారి సిబ్బంది మరి వెయింగ్ స్కేల్స్ అన్నీ తెప్పించడం కానివ్వండి, వాటిలో చాలా చురుగ్గా పనిచేసి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం వారి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు లోకల్గా తిరుగుతూ ఎక్కడన్నా అధిక ధరలు ఉన్నా కూడా వాటి మీద మరి యాక్షన్ కూడా తీసుకుంటున్నారండి. ఎంతమంది రేషన్ కార్డు లేని వాళ్ళకి మీరు ఏప్రిల్ 29 జరిగిన సరుకులు అందించగలిగారు? రేషన్ కార్డు ఎలా ఇస్తారు? కాదండి, వాళ్ళు అప్లై చేసుకుంటే మేము త్వరితగతిని ఇచ్చేస్తాం. కార్డు లేకపోవడం అనేది ఇంకా ఉన్న కార్డులు వాళ్ళే మొత్తం తీసుకోవట్లేదు. ప్రతి నెల 10 లక్షల మంది అలాగే తీసుకోకుండా ఉండిపోతున్నారు. ఈ నెల కూడా సుమారు అదే దీంట్లో సరే వాళ్ళు అర్హత ఉండి తీసుకుంటున్నారా తీసుకోవట్లేదు ఇవన్నీ పక్కన పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వటం. ఒకవేళ మనకి ఆల్మోస్ట్ అందరికీ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఇది కాకుండా ఎవరిని మిగిలిపోయినా ఇమీడియట్గా లోకల్ అథారిటీస్కే మనం డెసిగ్నేట్ చేసేసాం, మీరు ఎంక్వైరీ తీసుకొని మీరు అక్కడే మీరు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పి. సో అధికారం కూడా లోకల్ అధికారులకే ఇచ్చేసాం. యా, ఇది కూడా మా దృష్టికి వచ్చిందండి. మా దృష్టికి వచ్చినప్పుడు లోకల్ అరేంజ్మెంట్స్ చేయమని చెప్పి జాయింట్ కలెక్టర్స్ చెప్పాం. ఈ పదాలు చెప్పారు, వాళ్ళు ఆ పనిలో నిన్న మొన్న మాట్లాడినప్పుడు అదే పని మీద ఉన్నామని చెప్పారు. అంటే ఇది ఒక కంటిన్యూస్ సిస్టమ్, అంటే ఇంత ఫ్రీ ఇచ్చే దాంట్లో కూడా ఎక్కడైనా తప్పులు జరగచ్చు, జరిగితే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. చర్యలు తీసుకున్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ పక్కన పెట్టి ఇంకేమైనా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయడం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సో ఎక్కడెక్కడ అంటే ఇవన్నీ కూడా లోకల్ జిల్లా స్థాయిలో ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ స్థాయిలోనే జరిగిపోతాయి. సో ఇన్ఛార్జెస్ ఎక్కడెక్కడ ఇచ్చుకోవాలో ఇచ్చేసుకోండి, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోండి అని చెప్పి మేము రోజు టెలికాన్ఫరెన్స్ పెడతాము. ఈరోజు కూడా టెలికాన్ఫరెన్స్లో ఈ అంశాన్ని మళ్ళీ వారికి చెప్పి ఎక్కడన్నా ఇటువంటి 6A కేసులు బుక్ అయి ఉన్నాయి ఉంటే టెంపరీ కింద అరేంజ్మెంట్స్ చేసుకోమని చెప్పారు. సో వి హావ్ గివెన్ దట్ రెస్పాన్స్. అంటే ఇవన్నీ అంటే కమిషనర్ గారునే మా ఎండీ గారు చేసేవారు. జనరల్గా ఎక్కడికక్కడ ఆర్డీఓ లెవెల్లో, జేసీఎల్ లెవెల్లోనే ఈ రేషన్ షాపుల మీద కేసులు రాయటమో లేకపోతే వాటి మీద ఫైన్లు వేయటమో లేకపోతే వాటిని తొలగించి మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకొత్త ఇవ్వటం అని జిల్లా స్థాయిలో డివిజన్ స్థాయిలో జరుగుతాయి. కాబట్టి ఆయన నాకు తెలుసు ఇచ్చారు. ఎక్కడైతే పక్ షాప్ వాళ్ళకి అలర్ట్ చేశారో ఆ షాప్ బ్రేక్ అయిన తోట అక్కడ డ్వాక్రా మహిళకి అలర్ట్ చేయమన్నాం, కొన్ని షాపులు అలర్ట్ చేశారు చేస్తున్నారు. ఇది సన్నబియ్యం అని మళ్ళీ ఎందుకు నెల పద్దాక మీరు కూడా కాదు, ఎందుకు అయిపోయిన గొడవకి మళ్ళీ సన్నబియ్యం, మేము చెప్పిన సన్నబియ్యమా, వీటిని ఏదో ఒకటి అడగాలని అడగడం తెప్పించాను. కాదు సన్నబియ్యం అని మేము ఎప్పుడు చెప్పాం, మళ్ళీ సన్నబియ్యం అయిపోయింది, తినేవాళ్ళు తిన్నారు అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు దాని డిస్కషన్, నాణ్యమైన బియ్యం అని చెప్పాం. నాణ్యమైన బియ్యం ఇది లేకపోతే ఈరోజు ఏప్రిల్లో ఈ నెలలో ఇద్దాం అనుకున్నాం, జూన్ జూలైకి బ్యాగులు కొరత కానివ్వండి, లేకపోతే రకరకాల మిషనరీ రావాల్సిన ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి, జూన్ జూలైలో కంప్లీట్ చేస్తాం. గుంటూరు జిల్లాలోనే
అంటే అక్కడ పత్తిపాటి పుల్లారావు గారు బాగా అలవాటు చేసినట్టు ఉన్నాడు, పక్కదారి పట్టించడం, అక్కడ పీడిఎస్ రైస్ దాన్ని కంట్రోల్ చేస్తున్నాం. అనంతపూర్ కూడా ఉండి ఉంటుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కానీ ప్రపంచంలో కరోనా వైరస్ సోకి అనేక లక్షల మంది ఇబ్బంది పడుతూ చాలామంది మరణిస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లాక్డౌన్ పెట్టి కర్ఫ్యూలు పెట్టి ఈ ప్రపంచం ఆర్థిక వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయి ప్రజలందరూ ఆందోళన చెందుతా అంటే మనకిక్కడ ఆంధ్ర రాష్ట్రంలో శవాలను చూస్తే ఎంతో ఉత్సాహం, ఆనందం. శవరాజకీయాలు చేయటంలో పేటెంట్ హక్కు పొందినటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో దాక్కుని అద్దాల రూమ్లో ఆక్సిజన్ ముక్కుకు తగిలించుకుని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాంటే ఇక్కడ కొంతమంది వ్యక్తులు నోటికి వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి మీద, మా ప్రభుత్వం మీద, ఇక్కడ పనిచేసేటువంటి అధికారుల మీద అవాకులు చవాకులు పేలుతూ పిచ్చపిచ్చగా మాట్లాడుతున్నారు. నిన్న ఈ జిల్లాలో తీసేసిన తహసీల్దార్ ఒకడు ఉన్నాడు, దేవినేని ఉమ. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి 2018లో పోలవరం కడతా కాస్కో గ్రావిటీతో నీళ్ళిస్తా, ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా, ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి ఈ మొండ నిన్న వచ్చాడు. మళ్ళీ ఫ్రెష్గా వచ్చి చెప్తాడు, నాని 8th క్లాస్ చదివాడు, వాళ్ళ నాని ఆరోగ్య శాఖ మంత్రి, ఇంటర్మీడియట్ చదివాడు, ఇంకో మంత్రి 3వ క్లాస్ చదివాడు, ఇంకో మంత్రి 5వ క్లాస్ చదివాడు అని చెప్పి మా ఎడ్యుకేషన్ గురించి చెబుతున్నాడు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఆళ్ళ నాని గారు ఎక్కడన్నా ఫెయిల్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కన్నా వెనకబడిపోయి టెస్టులు చేయలేక, లేకపోతే అదుపు చేయలేనటువంటి పాజిటివ్ పేషెంట్లు ఈ రాష్ట్రంలో వచ్చి ఈ రాష్ట్రాల్లో పరిస్థితులు తల్లకిందులైతే ఆ మంత్రి ఫెయిల్ అయ్యాడు అనో, లేకపోతే ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదనో, లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర సలహాలు తీసుకోమని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీ అది. ఈరోజు అవన్నీ పక్కన పెట్టి దేశంలోనే ఈ రాష్ట్రం కోవిడ్ని కంట్రోల్ చేయడంలో నంబర్1 ప్లేస్లో ఉందని చెప్పి నిన్నే ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో నిత్యం అధికారులతో మంత్రులతో కమిటీలు వేసి జిల్లా పరంగా నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి సిఎస్ గారు, డీజీపీ, ఇంకా ఐఏఎస్లు ఐపీఎస్ల మంత్రులతో ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తూ ఎంత ఎక్కువ మందికి టెస్టులు చేయగలం, ఈ రెడ్ జోన్లో ఉన్నటువంటి పరిధిలో ప్రజల్ని బయటికి రాకుండా నిత్యావసర వస్తువులు గాడించి ప్రతిదీ మనమే ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఒక పక్కన ఈ కరోనా వైరస్ని ప్రబలకుండా వచ్చినటువంటి వ్యక్తుల నుంచి వేరే వ్యక్తులకు సోకకుండా ఈ రాష్ట్రం ఉన్నటువంటి రైతులు పండించినటువంటి పంటలో నేలపాలవుతున్నాయి, పరిశ్రమలో రన్నింగ్లో లేక, ఎంప్లాయీస్ రాక, నిత్యావసర వస్తువులకి పచ్చి సరుకులు అంటే
చేపలో రొయ్యలో ప్రాసెసింగ్ ప్లాంట్లో ఇవన్నీ కూడా ఇబ్బంది పడి రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలంటే జోనల్ సిస్టంలో గ్రీన్ జోన్ అంటే చాలా మండలాల్లో ఎక్కడ ఒక్క కేసు కూడా నమోదవలా, రెండు జిల్లాల్లో అవలా, అదేవిధంగా మా గుడివాడ డివిజన్లో అవలా, చాలా చోట్ల అవలా అర్బన్ ఏరియాలోనే ఈ వ్యాధి ఎక్కువగా ఉంది, రూరల్ ఏరియాలో కేసులు కూడా నమోదవలా. అటువంటి చోట కొంత వెసులుబాటు కల్పించాలి. అక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ పంటలు పండించినటువంటి పంటలు పండించినటువంటి రైతులు కానీ లేకపోతే పరిశ్రమలకు పనిచేసుకున్నటువంటి వర్కర్లు కానీ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఆలోచించండి ప్రధానమంత్రి గారు అని చెప్పి వీడియో కాన్ఫరెన్స్లో ఆయన అందరు ముఖ్యమంత్రులు ఉండగానే ఆయన భావాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళారు. ఫైనల్గా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాక్టరీ లాగా ఈ రాష్ట్రంలో ఏదైనా కంపెనీ పనిచేస్తేనో లేకపోతే రైతులు వ్యవసాయం చేయకపోతేనో లేకపోతే వాళ్ళకి లాస్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో వ్యక్తిగతంగా లాస్ వస్తుంది కాబట్టి ఆయన కోసం పెట్టమన్నాడు అన్నటువంటి ఉద్దేశంలో ఈ పనికిరాని తీసేసిన తహసీల్దారులు ఈ చోట సన్నాసులు ఈ రాష్ట్రంలో తిరస్కరించినటువంటి అనామకులు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉమాగాడి చెప్తాడు చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి నేర్చుకోవాలంట మేమున్నా జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి నేర్చుకోవాలి చంద్రబాబు దగ్గర నీ దగ్గర? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాదరణ పొంది ఒక పార్టీ పెట్టి 9 నెలల అధికారంలోకి వచ్చి 3 సార్లు ముఖ్యమంత్రిగా 1 సారి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తిని వెనక నుంచి వెన్నుపోటు ఎలా పొడవచ్చు, ఎలా చంపొచ్చు, ఆయన పార్టీని పదవిని ముఖ్యమంత్రి పదవిని ఎట్టా కొట్టేయొచ్చు, ఎట్టా కన్నాలేయొచ్చు అని చెప్పి ఈ దొంగ పనులు నేర్చుకోమంటావు చంద్రబాబు దగ్గర? లేకపోతే ఒక ఎమ్మెల్యే అవటం కోసం అన్న చేస్తే వదిన్ని బాత్రూంలో ఎలా ఊరేయాలి, ఎలా చంపాలి అని నీ దగ్గర నేర్చుకోమంటావా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి మొట్టమొదటి ఎన్నికలు 67 సీట్లతో బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికై రెండోసారి జరిగినటువంటి ఎన్నికల్లో 151 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రజలను నమ్ముకుని పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, ప్రజల ఆదరాలు అభిమానాలతో ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ లుచ్చేగాడి దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఏ సన్నాసుల దగ్గర, ఏ వెన్నుపోటుదారుల దగ్గర పదవుల కోసం మామూలనే వదిలిని చంపేటువంటి నీచుల దగ్గర, నికృష్టుల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన దగ్గర పనిచేసేటువంటి మాకు కానీ పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి కర్మ మాకు పట్టల. మేము ప్రజలను నమ్ముకునే ప్రజల కోసం ఆలోచించి ప్రజలకు ఏది చేస్తే కరెక్ట్ ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం మాది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నిన్న చెప్తాడు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడ్డంట. ఈడు చంద్రబాబు ఎప్పుడు ఆ ప్రెస్ దగ్గర సొల్లు గొట్టాల దగ్గర సొల్లు కాచుకుంటూనే ఉండేవారు. ఇదే కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేసేవాడు, ఈడు ఉమాగడ గౌన్ వేసుకునేవాడు ప్లాస్టిక్ గౌన్, అచ్చెన్నాయుడు ఒకటి వేసేవారు, రామయ్యకి ఒకటి వేసేవారు, చంద్రబాబు ఒకటి వేసుకునేవారు. వేసుకుని ప్లాస్టిక్ గౌన్లు వేసుకుని ఒక డాక్టర్ దగ్గర నిలబడి డాక్టర్ కరోనా వైరస్ ఎలా కంట్రోల్ చేస్తున్నాడో నేర్పుతున్నటువంటి చంద్రబాబు డబ్బా న్యూస్లో, డబ్బా ఛానల్స్లో ఈ న్యూస్. మమతా బెనర్జీ గారు ఫోన్ చేసి చంద్రబాబు గారిని అడుగుతుంది ఏమని కరోనా ఎలా కంట్రోల్ చేయాలి బాబు గారు అంటే ఈయన ఆవిడతో చెబుతున్నట్టు ఒక ఫోటో. పక్కన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈయన ఫోన్ చేసి అది ఎట్టా కంట్రోల్ చేయాలి, బ్లీచింగ్ పౌడర్ కొట్టాలా, ఏం కొట్టాలి, ఈయన ఎట్టా కంట్రోల్ చేశాడు, ఆయనకి సలహాలు ఇస్తున్నటువంటి చంద్రబాబు. ఇటువంటి గౌన్లు వేసుకుని, ప్లాస్టిక్ గౌన్లు వేసుకుని ఈ కరోనా వైరస్తో పాటు ఈ కరోనా గాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నిద్రాహారాలు లేకుండా చేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మళ్ళీ పబ్లిసిటీ ఇప్పించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్న టీవీ గొట్టాలనిన్నా ఛానల్స్ని కాదు, ప్రజలను నమ్ముకుని ఎన్ని గొట్టాలు ఎన్ని ఛానల్స్ ఆయనకి వ్యతిరేకంగా నడిచిన ఆయన ప్రజలను నమ్ముకుని రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రయాణం చేశాడు కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చాడు, మీరు ఇటువంటి చీప్ పబ్లిసిటీతో ఇటువంటి గొట్టాలను నమ్ముకుని మీరు పరిపాలన చేశారు కాబట్టి ఈరోజు 23 సీట్లు పరిమితమై దిక్కుమాలినలాగా ఇక్కడ ఇంత విపత్తు జరిగి రాష్ట్రంలో ఉంటే హైదరాబాదులో దాక్కుని హైదరాబాదులో నువ్వు ఒక అనాథలాగా అక్కడ పడి ఉండాల్సినటువంటి కర్మ ఈ రాష్ట్ర ప్రజలు నీకు పట్టించారు కాబట్టి ఇప్పటికైనా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర. ఈ కరోనా టైంలో అయినా సరే ఈ విమర్శలు మానేయండి. నువ్వేమైనా సలహాలు చెప్పమంటే పనికి మాని లెటర్లు ఒకటి రాస్తాడు, 5,000 ఇవ్వండి ఒక్కొక్కరికి. నువ్వు తీసుకొచ్చి ఇక్కడ దాచి వెళ్ళావు మూట 5,000 ఇవ్వటానికి, 250,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి కార్పొరేషన్ డబ్బులు కూడా పసుపు కుంకుమలో నీ అన్ని అడ్డమైన కార్యక్రమాలకి పెట్టి 65 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు అప్పులు ఎక్కువట్టి అప్పులు పెట్టి సిగ్గు లేకుండా దిగిపోయి 5,000 ఇవ్వాలంట. ఇక్కడ ఒకటి విగ్గు పెట్టుకుని నిరాహార దీక్ష విజయవాడలో తక్కువ విగ్గు మాత్రం తీరు. ఎంత విపత్తు వచ్చినా ఆయన మేకప్ తీయడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దేవినేని ఉమ నీకు నోరు ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్న వాగు, నువ్వెక్కడో చోట నాకు కనపడకుండా ఉండో నీకు తగిన బుద్ధి చెప్తాను. నీ మూతి పగలు కొట్టించుకునే రోజులు నీకు దగ్గరలోనే ఉన్నాయి, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు. నీకు అసలే గొంతు బాగదు, రెండు మాటలు మాట్లాడితే మూడో మాట నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవదు, కొడితే నీకు మూతి కూడా షేపులు మారిపోతాయి. నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి కనుక ఇంకొకసారి నువ్వు ఎక్కడన్నా మాట్లాడినట్టుగానే ఏకవచనంతో సంబోధించిన నీ పిచ్చ పిచ్చ మాటలు కనుక ఇంకొకసారి కనుక నా చెవులు కనపడితే నీ మూతి షేపులు మారేటట్టు నీ మూతి పగలు కొడతానని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ. ఇంకోటి, కరోనా వైరస్ విజృంభిస్తున్న టైంలో ఎలక్షన్ కమిషన్ మార్చకూడదంట, కాదు వీళ్ళు మాత్రం ఒక 5 ఆరుగురు వెళ్ళి కోర్టులో పిటిషన్లు వేసి కరోనా వైరస్ ఉన్నా కూడా కోర్టుల్లోకి వెళ్ళి వీళ్ళు 5 ఆరుగురు వెళ్ళి వాదించవచ్చు. వీళ్ళకేం కోర్టులకు వెళ్తా కాబట్టి కరోనా వైరస్ అడ్డం రాదు, ప్రభుత్వం చేయాల్సినటువంటి పని చేసుకుంటా కరోనా వైరస్ అడ్డం వస్తుంది. రమేష్ కుమార్ ఏం చేశాడండి, ఈ రాష్ట్రంలో ఎన్నికలు పెట్టమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ తీసి పలానా టైంలో పోలీసు వ్యవస్థ ఖాళీగా ఉంటుంది, ఆ టైంలో ఎన్నికలు పెడితే బాగుంటుంది, అలాగే టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కావాలి కాబట్టి బూతుల్లో ఈ టైంలో అయితే కనుక వాళ్ళు ఖాళీగా ఉంటారు, ఈ స్కూల్స్ ఖాళీగా ఉంటాయి, ఈ టైంలో ఎన్నికలు పెడితే బాగుంటుంది మాకని చెప్పి మా డీజీపీ సిఎస్ వచ్చి నేను కన్సల్ట్ చేశారు ఎవరిని, ఎలక్షన్ కమిషన్ని కన్సల్ట్ చేసి నీతో మాట్లాడి ఆ టైమింగ్స్ అవన్నీ పెట్టుకుని ఎన్నికలు పెట్టమని చెప్పి డబ్బులు కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నీకు ఇచ్చి నువ్వు ఎన్నికలు పెట్టమంటే నీ అయ్యే జాగీర్లాగా కనీసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దలతో కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి డీజీపీతో కానీ సీఎస్తో కానీ ముఖ్యమంత్రితో కానీ చర్చించుకోకుండా ఇదేదో నీ అయ్యే జాగీర్ రాసి ఇచ్చినట్టు నువ్వు పోస్ట్ పోన్ చేసేస్తావు ఎలక్షన్. ముఖ్యమంత్రి గారి నుంచి సీఎస్ గారి నుంచి డీజీపీ గారి నుంచి గవర్నర్ గారి నుంచి టీవీలో ప్రేక్షకుల్లాగా నీ ప్రెస్ మీట్ చూసి ఓ పోస్ట్ పని చేశాడని చెప్పి అనుకోవాలి. అయినా కూడా నిన్ను క్షమించి వదిలేస్తే మొన్న ఏం చేస్తాడండి చంద్రబాబు ఒక 250 ఫోటోలు సేకరించాడంట, ఈ ఫోటోలు ఆయన పంపించాడు. మాతో ప్రభుత్వంతో చర్చించి ఎన్నికలు వాయిదా వేయాలి, వేస్తే చర్చించడం చంద్రబాబుతో చర్చించి ఎన్నికలు వాయిదా వేస్తాడు ఇతను. తర్వాత మొన్న చంద్రబాబు ఒక 250 ఫోటోలు పెట్టాడంట, ఈ ఫోటోలు అధికారులకు పంపించి 1,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, దానికి కొడాలి నాని ఫోటో దిగాడు, ఇంకొకటి ఫోటో దిగాడు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి అధికారులను ఆదేశిస్తాడు. నీకేం హక్కు ఉంది, మా ప్రభుత్వం పేదలకు డబ్బులు ఇస్తుంది, ఆ కార్యక్రమంలో మా పార్టీలో మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు పాల్గొంటారు, నువ్వు యాక్షన్ తీసుకోమని చెప్పేటువంటి అధికారం నీకేముంది, ఎలక్షన్ ప్రాసెస్ ఆగిపోయింది, సుప్రీంకోర్టుకి వెళ్తే ఎలక్షన్ ప్రాసెస్ ఆగిపోయింది కాబట్టి ఈ టైంలో కోడ్ రాదు కాబట్టి నీకు సంబంధం లేదు, మళ్ళీ నువ్వు ఎప్పుడైతే ఎన్నికలు అనౌన్స్ చేస్తావు అప్పటి నుంచి కోడ్ ఉందని చెబితే నువ్వెవడో అధికారులను ఆదేశించడానికి. కాబట్టి రమేష్ కుమార్ అనేవాడు చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మ, ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మ, చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు, ఇటువంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేయాలని చెప్పి
ప్రయత్నిస్తే చంద్రబాబుకు కానీ ఆయన ఉచ్చులో పడి కొట్టుకున్నటువంటి ఇటువంటి వ్యక్తులకు కానీ ఇదే జరుగుద్ది. ఈరోజు కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తెస్తామని చెప్తున్నారు. ఇప్పుడు రమేష్ కుమార్ని మళ్ళీ కోర్టు ఈసీగా ఎన్నికల కమిషన్గా ఉంటే వచ్చాను బీగుతాడండి వచ్చి. ఎవడైతే మాగండి, ఇప్పుడు వ్యవస్థ నాశనం అయిపోయింది. నీ ఇష్టం వచ్చినటువంటి తొత్తులు నేర్చుకున్నావు, రిటైర్ అయిపోయేటువంటి వ్యక్తులు నేర్చుకుని 5 సంవత్సరాలు పదవి ఎక్స్టెన్షన్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు నడపాలని నువ్వు ప్రయత్నించావు. కాబట్టి వ్యవస్థ బాగుపడాలంటే ఇటువంటి ఐఏఎస్లు అధికారులు రాజకీయ నాయకుల కింద పనిచేసేటువంటి వ్యక్తులను కనుక పెడితే ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు. కాబట్టి అతను తీసేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జి హైకోర్టు జడ్జి అని రాజకీయ నాయకుల కింద పనిచేయరు, నా కింద ముఖ్యమంత్రి కింద మంత్రుల కింద పనిచేయరు. వీళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు మా కింద పనిచేస్తారు. కాబట్టి మాకు నచ్చిన అధికారం వేసుకుని మేము ఎన్నికలకు వెళ్తే ప్రజాస్వామ్యం కూని అవుతుంది. కులాలు మతాలు లేకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇక్కడ ఏ వ్యక్తి ఏ పార్టీతో కానీ ఏ కులంతో కానీ ఏ మతంతో కానీ సంబంధాలు లేనటువంటి వ్యక్తి, అందరితో కూడా న్యాయం ఏదైతే ఉంటుందో అదే చేస్తాడని చెప్పి పక్క రాష్ట్రం తమిళనాడు నుంచి మాజీ హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి 3 ఏళ్ల కాలపరిమితి తగ్గించి ఆయన్ని పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తా అంటే అది ఘోరం అంట, అమానుష్యం అంట. నీ కులవాణ్ణి, నీ కింద పనిచేసిన వాడిని, నీ తొత్తుని, నీ కాలికి చెప్పుని తీసుకొచ్చి నువ్వు ఎలక్షన్ కమిషన్గా పెట్టుకుని నువ్వు నడిపితే అదేమో న్యాయం అంట, నీతి అంట. అసలు ఏమైనా అర్థం బద్ధం ఉందా దానికి? ఆయన ఏదో క్రిస్టియన్ అని, హిందూ అని, ముస్లిం అని, జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అని ఏదో ఫేస్బుక్లో కొంతమంది ఏదోలో సర్క్యులేట్ చేస్తున్నారు. దాన్ని కొన్ని టీవీల్లో చూపించి ఆయన యేసుప్రభు భక్తుడు, ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఆయనకు సంబంధించినటువంటి ఆయనకు తెలిసినటువంటి ఆయన బంధువులు ఆయన కులం ఎవడో లేడండి ఇక్కడ పెట్టుకుంటాకి పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెట్టాలా? ఏ పార్టీతో ఏ కులంతో ఏ మతంతో సంబంధం లేకుండా ఎలక్షన్ ప్రాసెస్ జరగాలంటే ఒక న్యాయమూర్తి 9 సంవత్సరాలు హైకోర్టు జడ్జిగా మద్రాసు హైకోర్టు జడ్జిగా పనిచేశాడు ఆయన. ఇక్కడ ఎవరితో కానీ బంధుత్వాలు కానీ పార్టీలు కానీ వ్యక్తులు కానీ తెలియదు. కాబట్టి ఆ వ్యక్తిని తీసుకొచ్చి పెడితే ఆ వ్యవస్థ బాగుపడుతుంది. ఆ వ్యవస్థని చంద్రబాబు నాశనం చేసినటువంటి కుల పిచ్చనే మత పిచ్చనే పార్టీ పిచ్చనే ఈ పసుపు రంగు పిచ్చనే వదలకొట్టాలని చెప్పి ఆయన పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఆ వ్యక్తిని పెడితే దానికి మతాలు అంటగడతారు, కులాలు అంటగడతారు, దాని కోడిగుడ్డుకి ఈగలు పీకుతారు. ఇవన్నీ చేసేటువంటి కార్యక్రమం ఉంది. రమేష్ కుమార్ అయినా లేకపోతే ఇంకో కుమార్ అయినా ఇంకో ఎవడైనా కూడా ఎలక్షన్ కమిషన్ ఎవడున్నా కూడా ఇక్కడ మేము భయపడేటువంటి ప్రసక్తి లేదు, బెదిరేటువంటి ప్రసక్తి లేదు. అతనే పారిపోయి సిఆర్పిఎఫ్ బలగాలు నాకు ఇవ్వండి, నేను ఇక్కడ బతకలేనని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని అడిగి పారిపోయినటువంటి వ్యక్తి రమేష్ కుమార్. ఈ రోజు దాకా హైదరాబాద్ నుంచి ఇక్కడ విజయవాడ అలా అటువంటి వ్యక్తికి మేము భయపడతాము, అతను ఉంటే అని పీకుతాడో బొచ్చు. వ్యవస్థలను బాగు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తపన, ఆయన వ్యవస్థలను బాగు చేయాలని చెప్పి ఈ కులం ఇక్కడ ఇక్కడ లేనటువంటి కులాన్ని ఇక్కడ సంబంధాలు లేనటువంటి వ్యక్తిని పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఇటువంటి సన్నాసులు తెలుగుదేశం పార్టీ లుచ్చేగాళ్ళు చెప్పేటువంటి మాటలను ఈ రాష్ట్ర ప్రజలు వినొద్దని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వ్యవస్థలను కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి, ఆయనకి డబ్బు మీదో కులం మీదో మతం మీదో పిచ్చలేదు. ప్రజలకు సేవ చేయాలి, మెరుగైనటువంటి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి ఫలాలను ప్రజలకు అందించాలి. చనిపోయినా కూడా ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పక్కన ఆయన బొమ్మ నిలిచిపోవాలన్నటువంటి తపనతో పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీద నిందలేసి ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు కనుక మాట్లాడితే ఇటువంటి రమేష్ కుమార్లో లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు ఏమన్నా పీకేరండి? 5 సంవత్సరాలు మా ఎమ్మెల్యే అనుకున్నాడు ఏబి వెంకటేశ్వరరావు, మాతో బేరాలు ఆడాడు, నేను ఎమ్మెల్యేలు కొనుగా నన్ను కూడా కొనటానికి ప్రయత్నించాడు. కులాన్ని అడ్డం పెట్టుకుని మతాన్ని అడ్డం పెట్టుకుని పార్టీలను అడ్డం పెట్టుకుని బతికే బతుకు చంద్రబాబుది. ఇటువంటి లుచ్చే పనులు చేసేటువంటి వెన్నుపోటు రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు.
అయినా కూడా ఒక కులం కోసం, ఒక మతం కోసం, ఒక పార్టీ, ఒక వ్యక్తి కోసం కోట్లు తిరిగేటువంటి ఇటువంటి లుచ్చగాళ్ళనే ఈ తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు కాదు ఈసారి 3 సీట్లకు పరిమితం చేసి చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేయాలి. మొన్న ఎలక్షన్ ఆఫీసర్ అతను చేసినటువంటి కార్యక్రమం ప్రభుత్వంతో చర్చించాలి. నువ్వు ఎలక్షన్ పోస్ట్ మ్యాన్ చేయి, ఏదైనా చేయి, ప్రభుత్వం సిఎస్తోనో డీజీపీతోనో ప్రభుత్వంతో చర్చించి ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ పోస్ట్ మ్యాన్ చేస్తున్నానని చెప్పు. చెప్పి నువ్వు ప్రభుత్వం వద్దన్నా కూడా నువ్వు పోస్ట్ మ్యాన్ చేస్తావు, అది వేరు. నువ్వు అసలు ఎవరికే చెప్పకుండా నీ అయ్యే జాగీర్లాగా మేము టీవీలో చూడాలా? నువ్వు ప్రభుత్వంతో మాట్లాడవా? కాబట్టి అతనికి, రమేష్ కుమార్కి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుక్క ఘాటికి చెప్పు దెబ్బలాగా. నువ్వే సుప్రీం కాదు, ఈ వ్యవస్థ నీ చేతిలోనే ఉండదు, చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలాగా నువ్వు వ్యవస్థను ఆడిస్తానంటే కుదరదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కుక్క ఘాటికి చెప్పు దెబ్బలాగా పనిచేసేటువంటి విధంగా ఉంది. ఏ అధికారులైనా, ఏ వ్యవస్థలైనా ఇండిపెండెంట్గా పనిచేయొచ్చు, కానీ కొన్ని కొంతమంది వ్యక్తుల్లో, లేకపోతే కులాలో, లేకపోతే మతాల్లో, లేకపోతే గురువులో, లేకపోతే స్వామీజీల కనుసన్నల్లో మెలుగుతానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఊరుకోదు. ఎవరికైనా ఇటువంటి పనిష్మెంటే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరోనా రాకుండా రమేష్ కుమార్ అడ్డుకున్నాడని చంద్రబాబు చెబుతాడు. చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడని, ఇటువంటి నాయకుడు కనుక చైనాలో ప్రధానిగా ఉండుంటే చైనాలో అసలు కరోనా పుట్టేది కాదనేమో ఈయన చెబుతాడు. అంటే దీంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కదా. నువ్వు నన్ను పొగుడు, నేను నిన్ను పొగుడుతా. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు చెప్పుకుని మన ఇద్దరం కలిసి బయలుదేరి వెళ్తా, నేను నీ గురించి బాగా చెబుతా, నువ్వు నా గురించి బాగా చెప్తా, నేను నీకు డప్పు కడతా, నువ్వు నా డప్పు. ఈ చంద్రబాబు నాయుడు స్కూల్ ఇప్పుడు ఈ కరోనా దెబ్బకి చంద్రబాబు ఉంటే ఈ ప్లాస్టిక్ గౌన్లు వేసి ఎవడో ఒకడు మనబోటాలను నలుగురిని పాజిటివ్ నెగిటివ్ కేసులను తీసుకెళ్ళి పాజిటివ్ కేసులను పడుకోబెట్టి హాస్పిటల్లో ఈయన నెగిటివ్ పాజిటివ్ పేషెంట్లు కూడా చంద్రబాబు దగ్గరగా చూస్తున్నాడని మన నెత్తి మీద చెయ్యే సవర్ తెత్తాం, ఈయన ఇట్టా ఫోటో పెట్టి అట్టా ఫోటో పెట్టి చంపేసేవారు కదా వీళ్ళందరూ. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసుకున్నటువంటి పబ్లిసిటీని ఇటువంటి లుచ్చా పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయడు. దేవినేని ఉమ మీడియా ముందు పోయి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలా? నీకు మీడియా ముందు మాట్లాడేటువంటి కర్మ నీకు చంద్రబాబు నాయుడుకి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా పాదయాత్ర చేసి ప్రజలతో మాట్లాడాడు, ఏమైనా ఉంటే సమీక్షలు చేస్తాడు, మాబోడి మంత్రులతో చెప్పిస్తాడు, అధికారులతో చెప్పిస్తాడు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రికి పనులు ఉంటాయి. మీడియాతో మాట్లాడతాం, గంటల గంటల ప్రెస్ మీట్ పెడతాం, నీలాంటి చంద్రబాబు నాయుడు లాంటి పని పాటలు లేని తీసేసిన తాసిన ధరలు చాలామంది ఉంటారు, మీరు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడుకి ఏమైనా 2 కొమ్ములు 2 చెవులు ఎక్స్ట్రా ఉన్నాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రం పోయాడు, అక్కడ ఉంటున్నాడు, ఈయన ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు. తీసుకొస్తే ఇక్కడ తీసుకొచ్చి పార్టీ సమావేశాలు పెట్టి ఆ ఉమాగాడికి, బొమ్మగాడికి, బ్రాహ్మకి, వీళ్ళందరికీ అతికి అంటించాడు అనుకో, వీళ్ళు వెళ్ళి ఓడల్లో అంటించి వ్యాప్తి చెందుద్ది కదా. కాబట్టి చంద్రబాబు అయినా, నేనైనా, ఇంకోడైనా ఇంకోడైనా టెస్ట్ చేయడంలో తప్పే ఉంది. అసలు ఆయనే వచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయనే వచ్చేటప్పుడు మేము ఎవడం రమ్మనుకున్నాను, ఆయనే క్వారంటైన్లో చేరి 14 రోజులు దాంట్లో ఐసోలేషన్ వార్డులో ఉండి ఆయన బయటకు వస్తే ఆయన పార్టీకి మంచిది, ఆయనకి మంచిది.